ఇప్పుడు మనం చాలామందిని సమాజంలో చూస్తూ ఉంటాము బాగా పూజలు చేస్తూ ఉంటారు బాగా వ్రతాలు నోములు చేస్తుంటారు ఉపవాసాలు చేస్తుంటారు ఎప్పుడు గుళ్ళల్లోనే కనిపిస్తారు కానీ వాళ్ళకి కష్టాలు కూడా దానికి తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి ఇది రకంగా దేవుడి మీద నమ్మకం పోయేంతగా వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ నిజానికి ఏం పోకూడదు అంతగా పూజలు చేసే వాళ్ళకి అంతగా కష్టాలు ఎందుకున్నాయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది దాన్ని వక్రీకరించి ఆ దొంగ పూజలు చేస్తారేమో అందుకే దేనికదే అని చెప్పుకుంటూ ఉంటారు వీటన్నిటికీ కూడా ఒక వివేచన ఉంటే ఇటువంటి అనుమానాలు రావు అంటే కొంతమంది ఎక్కువ పూజలు చేసిన ఇళ్ళల్లోనే వాళ్ళ పిల్లలు వక్రీకరించి వాళ్ళ ఆచారాలకి వ్యవహారాలకి విరుద్ధంగా ప్రవర్తించడం అలాగే ఎప్పుడు నోములు వ్రతాలు చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి దానికి ఉపవాసం అనేది ది ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ గెట్టింగ్ గుడ్ హెల్త్ ఉపవాసం చేయటం వల్ల మొత్తం మన బాడీలో ఉండే సిస్టమ్స్ అన్నీ ప్యూరిఫై అయిపోతాయి ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఇంకా ఆరోగ్యం బాగుండాల్సింది పోయి వాళ్ళకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది అలాగే పూజలు చేసినప్పుడు ఆ ఇళ్ళల్లో శాంతి సౌఖ్యము సంతోషము ఎవరి మొహంలోనూ కనిపించదు వీళ్ళు పాపం పూజలు దారి పూజల ద్వారే కష్టాలు దారే కష్టాలు దారే అలా ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఇలా పూజలు చేసినా కూడా కష్టాలు వస్తాయి అంటే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడు మన వెన్నంటే ఉంటుంది ఇవాళ పూజ చేసామని ఇవాళే మనకి ఫలితం రావాలి అంటే మన పూజల్లో రకరకాల విధానాలు ఉన్నాయి వైదిక పూజకి ఎక్కువగా మనము క్రితం జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలో మళ్ళీ చేయకుండా ఆ పాపాలను కూడా నివారించుకునే కోసం కొన్ని వైదిక పూజలు చేస్తారు అలా కాకుండా సద్య ఫలితాలు కావాలనుకుంటారు కొంతమంది అంటే ఆన్ ది స్పాట్ ఓవర్ నైట్ నేను ల్యాకియర్ అయిపోవాలి ఓవర్ నైట్ నేను పెద్ద సినిమా యాక్టర్ని అయిపోవాలి ఒక క్రికెటర్ని అయిపోవాలి ఇటువంటివి ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతున్నాయి సొసైటీలో అయితే వీటికి కొన్ని వామాచార పూజలు ఉంటాయి యంత్రాలతో చేస్తారు దాన్ని దానికి సద్య ఫలితం వస్తుంది సమయాచారంలో చేసే పూజలు వైదిక పూజలు అంటే ఏంటి స్తోత్రము సంకల్పము స్తోత్రము పత్రం పుష్పం ఫలం తోయం నైవేద్యం ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా సమయాచార ప్రకారం దేవుడికి మనం చేస్తాం ఈ పూజ చేస్తున్నా మనకు ఆ కష్టం ఎందుకు తొలగలేదు అంటే ఈ కష్టం ఇవాళ రోజున నువ్వు అనుభవిస్తున్న దానికి పూర్వజన్మలో ఒక ఒక స్టోరీ ఉంటుంది నువ్వు ఒక మనిషిని ఇబ్బంది పెట్టావు ఆ మనిషే మళ్ళీ నీకు ఈ జన్మలో ఎదురుపడి నేను ఇబ్బంది పెడుతూ ఉంటాడు పూర్వజన్మంలో ఒక మనిషికి చాలా ద్రోహం చేసి వాడిని హత్య చేశావు వాడు తిరిగి వచ్చి ఈ జన్మలో నీకు మళ్ళీ శత్రువై నిన్ను హత్య చేస్తాడు అంటే ఇది మనకు కనిపించిందా ఆ పూర్వ జన్మలో ఉన్నవాడు ఇప్పుడు వచ్చి మనం చంపుతాడా అంటే మరి ఎంతమందో జీవిస్తున్నారు ఎంతమందో ఎంతమందితోనో తిరుగుతున్నారు ఒకే మనిషి వచ్చి ఇంకొక మనిషిని ఎందుకు హత్య చేస్తున్నాడు దీనికి కారణం ఏంటి అంటే ఆ మనిషికి దాని మీద కక్ష ఏర్పడటానికి ఏవో కొన్ని సంబంధ బాంధవ్యాలు వాళ్ళకు ఉంటాయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేత తన హత్య చేయబడతాడు అలాగే ద్రోహాలు మోసాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ద్వారా మనకు వస్తున్నాయి అంటే అది పూర్వజన్మ పాపం ఆ వ్యక్తులకు మనం చేసి ఉంటాము తిరిగి ఈ జన్మలో వాళ్ళు మనకి కంటికి కనిపించకుండా ఎక్కడో పరిచయం అయ్యి ఏదో రకంగా మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడి మన మీద మళ్ళీ కక్ష తీర్చుకుంటారు దీనికి ఉంది ఆగర్భ శత్రుత్వం అని ఒక మాటలు ఉంటాయి దొరికి రోజుల్లో చెప్పేవారిది అంటే మన కడుపున పుట్టి మనకే శత్రువులు అవుతారన్నమాట వాళ్ళు ఎందుకు అవుతారు అంటే పూర్వజన్మలో ఆ జన్మించిన శిశువుకు మనం ఏదో ద్రోహం చేస్తుంటాం లేకపోతే కడుపున పుట్టిన పిల్లలు ఎందుకు ద్రోహం చేస్తారు తల్లులను మానభంగం చేసే పిల్లలని మనం పేపర్లలో చదువుతున్నాం తల్లులని హత్య చేసేవాళ్ళని చదువుతున్నాం భర్తని హత్య చేసేవాళ్ళని చదువుతున్నాం ఇదంతా మానవత్వానికి సిగ్గుచేట్టుగా ఉన్న పనిలే కదా ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచిస్తే దీనికి పుక్కిడి అనుకోకుండా కర్మఫలాన్ని అనుభవించటమే మనం యొక్క శత్రువులతో మనం పడే బాధలు వీటిని నివారించుకోవాలి అంటే ఒకటి మళ్ళీ ఈ జన్మలో అటువంటి పాపాలు చేయకుండా వైదిక పూజలు సమయాచార పద్ధతిలో వైదిక పూజలు చేయటం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా శుభ్రంగా స్నానం చేసి సంకల్పం చేసుకొని మనకి ఇష్టమైన దేవత యొక్క స్తోత్రం చేసి ఇంత నైవేద్యం పెట్టి ఆ రోజుకి స్వస్తి పలకటం లేదు మనకి ఏదో పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి పెద్ద సినిమా యాక్టర్లు అయిపోవాలి లేకపోతే మినిస్టర్లు అయిపోవాలని ఆశలు ఉన్నాయి యంత్రాలతో మీరు వాటిని అనుసరించండి కొంతవరకు మీకు సద్య ఫలితం కనిపిస్తుంది యంత్ర పూజలు చేయటం అనేది వామాచారం అని చెప్తారు వాటికి తగ్గ పూజలు వాటికి ఉంటాయి చేసుకోవచ్చు అప్పుడు ఇన్ని పూజలు చేసినా మనకు ఫలితం రాలేదు ఏంటి అన్ని పూజలు చేసినా ఇంకా మనం కష్టాలు అనుభవిస్తున్నాం ఏంటి అంటే మన పూజా విధానాల్లో ఉండే పద్ధతులను బట్టే మనకు ఫలితాలు వస్తాయి సద్య ఫలితం కావాలంటే యంత్ర పూజలు చేసుకున్నప్పుడు ఆ యంత్ర పూజలకి తాత్కాలికంగా ఉంటుంది ఇప్పుడు ఇవాళ రోజున ఒక యంత్రం పెట్టి మనం కావాల్సినవి ఇది చేసుకున్నాము మన సంకల్పం చెప్పాము ఆ పూజ చేయించేతంతో అది వస్తుంది లభిస్తుంది కానీ తాత్కాలికం ఎన్నేళ్ళు ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేం ఇప్పుడు ఓవర్ నైట్ ఒక మనిషి ల్యాకియర్ అయిపోవాలి అన్నా లేకపోతే సినిమా యాక్టర్ అయిపోవాలన్నా లేదంటే ఒక మినిస్టర్ అయిపోవాలన్నా వాళ్ళకి ఏదో రకమైనటువంటి పూజలు ఉన్నాయి ఆ పూజలు చేయించుకుంటున్నారు వాళ్ళ కోరికలతో పాటు వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు సినిమా యాక్టర్లు అవుతున్నారు మంచి వ్యాపారస్తులు అవుతున్నారు అన్నీ అవుతున్నారు ఎలా అవుతున్నాయి అంటే రెండు పద్ధతులు ఒకటి పూర్వజన్మ పుణ్యం ఉండి కొంతమంది అవుతారు పూర్వజన్మ పుణ్యం లేకపోయినా ఈ యంత్ర పూజలు అనేవి చేయించుకొని వామాచార పద్ధతిలో సద్య ఫలితం రావటానికి వెంటనే ఆ పూజల్ని ఆచరించి దానికి తగ్గ నైవేద్యాలు ప్రసాదాలు పెట్టుకొని వెంటనే జీవితాల్లో మార్పు తెచ్చుకొని చాలా పైకి వస్తున్నారు ఇదొక పద్ధతి అదొక పద్ధతి అందుకని పూజలు చేసే వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి ఇంత పూజలు చేస్తున్నా వాళ్ళకి ఏది కలిసి రావటం లేదు ఏంటి అని ఆలోచించుకునే బదులు పూర్వజన్మ సుకృతం దుష్కృతం అని రెండు ఉంటాయి మంచి పనులు చేసావా నువ్వేమీ కష్టపడకుండానే నీకు మంచి జీవితం వస్తుంది పూర్వ జన్మలో ఎన్న కొన్ని పాపాలు చేస్తుంటావు ఆ పాపాలు ఈ జన్మలో అయినా నువ్వు పోగొట్టుకోవాలిగా మళ్ళీ పాపాలు చేస్తే అవి ఇవి కలిపి మూడో జన్మలో ఇంతకన్నా అధమ జన్మ వస్తుంది అందుకని ఇవేంటి పుక్కిట పురాణాలు ఏవో చెప్తారు అనేసి అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానమే భారతీయ విజ్ఞాన రంగంలో కర్మ పరిపక్వత గురించి భగవద్గీత చెప్పింది భగవద్గీతను కూడా నమ్మని వాడున్నారంటే అది వాళ్ళ దురదృష్టం అంతకన్నా ఏం చేయలేం అందుకని భగవద్గీతలో చెప్పినటువంటి కర్మ పరిపక్వత స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇవాళ రోజున ఒక వ్యక్తి ఒక బీదవాడి కడుపును ఎందుకు పుడుతున్నాడు ఇంకొక వ్యక్తి ఇంకొక లక్షాధికారి ఇంట్లో ఎందుకు పుడుతున్నాడు అనేది అర్థమవుతుంది జన్మించటం ఎవరి గర్భాన జన్మించాలో మన చేతుల్లో లేదుగా ఆ జన్మించిన తర్వాత వాడి యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది అందుకని పూజలు చేసినా ఎందుకు కష్టాలు వస్తాయి ఎందుకు కష్టాలు వస్తాయి అంటే మన పూర్వజన్మ వృత్తాంతం మనకు తెలియకపోయినా ఏదో చేసే ఉంటామనేటువంటి ఒక వివేచనతో ఈ జన్మలో మళ్ళీ చేయకుండా కనీసం నెక్స్ట్ జన్మన్నా మంచిగా ఉండాలనే నమ్మకంతో మంచిగా ప్రవర్తించండి మంచి పూజలు చేసుకోండి లేదు మీకు వెంటనే సద్య ఫలితాలు కావాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ రకంగా పూజా విధానాలను దెబ్బతీసే ఆలోచనల కన్నా కూడా పూజా విధానం ఎలా ఆచరిస్తే మన జీవితానికి మనం అన్వయించుకొని మనం బాగుపడవచ్చు పైకి రావచ్చు అని ఆలోచించుకొని పూజలు చేసే వాళ్ళకి కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అందుకని పూజలు చేయకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడండి నమస్కారం